అందరికీ పిల్లలకి నా కూతుళ్ళు అనేవారు, అందరికీ నా కొడుకులు అనేవారు, నేను కాదు అన్ను. బట్ పాపకు అనేవారుగా నేను, పాప పెళ్ళి మాత్రం అతనితోనే చేయించానండి. అంటే అతని రుణం నేను తీర్చుకోలేను. అతను నాకు ఎంత చేశారో కన్యాదానంతో రుణం తీర్చుకున్నానండి. అదేనండి, నాకు ఇంకేం కదా అతనితో. మా బాబుని కూడా చదివిస్తుంది అతనేనండి. ఏం మేడం, మీరు ఏమన్నా ఒప్పుకోలేదా సోనీ గారిని ఆయనకి దత్తకి ఇవ్వడానికి? లేదా ఏం జరిగింది అంటే, ఖచ్చితంగా టూ శరత్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిత్వం అయింది. ఏం జరిగింది ఖచ్చితంగా అంటే, మీరేమన్నా వద్దని చెప్పడం జరిగిందా, లేదా ఏ విధంగా అంటే, చాలా వరకు కూడా ఇప్పుడు నుంచి కాదు మేడం, దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి వివాహం జరిగి 2020లో వివాహం జరిగింది. దానికి ముందు నుంచి కూడా ఆయన ఈ ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏంటి, ఎక్కడన్నా ఏదన్నా ఫ్యామిలీలో ఉండేటువంటి గొడవల కారణంగా ఏమన్నా ఆయన ఇటు నిలుపు? వాటి గురించి నాకేం తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అందరు పిల్లలు తన పిల్లలు అనేవారు, నా కూతురు కూతురు అనే నా కొడుకు అందరికీ అనేవారు అండి. అదే నాకు తెలుసు, కానీ నాకు ఇంకా వాటి గురించి నాకేం తెలియదండి. మిమ్మల్ని ఏమన్నా అడగడం జరిగిందా సోనీ నాకు ఇచ్చే అమ్మ తల్లి అని అన్నారు, కానీ నేను నవ్వేసి ఊరుకునేదానండి. నేను నవ్వేసి ఊరుకునేదాన్ని, తమాషాను. నేను ఎప్పుడు తమాషగా అనుకున్నాను. అందరికీ తన కూతుర్లు అనేవారు, తన కొడుకులు అనేవారు, నా బిడ్డ అందరికీ అనేవారు. నన్నే తన కూతురు అనేవారు అండి. మా పాప పుట్టిందా తన ఇది నా కూతురు అనేవారు మళ్ళీ. అది అలాగే అందరినీ ప్రేమించే మనిషి అండి, ఎవరిని ప్రేమించలేదు చెప్పండి. అతను ఏ విధంగా ఉంది మేడం అంటే, సోనీకి కూడా ఆయన దగ్గరుండి వివాహం చేశారు, పర్ణయంలో ఆయనే పూర్తిగా మొత్తము ఇనిషియేట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సోనీ గారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సోనీ గారికి కూడా మళ్ళీ ఒక కూతురు జన్మించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏ విధంగా ఆ కూతుర్ని కూడా అంటే మనవరాలవుతుంది సార్కి, ఆయన చూసినటువంటి పరిస్థితి ఉందా? వచ్చిందండి, ఆ అమ్మాయి వచ్చింది, పాప వచ్చింది, చిన్న పాపని వీడియోలో చూశారండి. మా పాప పుట్టింది, పాపకి పాప పుట్టింది. ఆ పాపని వీడియోలో చూశారు, చూసి ఆనందించారు. పాపను చూసి చాలా ఆనందించారు, వీడియోలో చూసి బాగుంది అన్నారు పాప పని. చివరిసారిగా సోనీ డెలివరీ ఉంది అని చెప్పి ఆయన బెంగళూరు రావడం జరిగింది. ఏదైతే Cloud 9లో ఉండేటువంటి సోనీ గారి డెలివరీ కోసమే ఆయన అక్కడికి రావడం జరిగింది. కల్లారా నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి అనారోగ్య వివరాలు ఏమైనా ప్రారంభమయ్యాయా? ఏంటి మేడం, ఏం జరిగింది? అసలు ఉన్నట్టుండి బాగుండేటువంటి వ్యక్తి ఒకసారిగా ఈ అనారోగ్యము ఎక్కడ పీడించింది, ఎక్కడ ప్రారంభమైంది? వైరల్ వచ్చిందండి, ఆ వైరల్ వల్ల ఇదంతా తెలిసింది బయటకు. ఒకటి వచ్చింది, కానీ అతను ఎప్పుడూ అనారోగ్యంగా ఎప్పుడూ లేరండి, ఎప్పుడూ లేరు, నిజంగానే ఎప్పుడూ లేరు. అతను ఆర్గానిక్ ఫుడ్ తినేవారు, అతనికి అంత టైం టేబుల్గా తినేవారు. మీకు తెలుసు కదండి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అంత టైమ్లీ అవుతుందండి అతనికి. అతను మాకు చెప్పేవారు, మేము 7 o'clock డిన్నర్ అయిపోవాలి అతనిది, మాకు హాఫ్ అన్ అవర్ డిన్నర్ టైం అయిపోతుంది అనేవారు. డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్ చేసేవారు, వాక్ చేసిన తర్వాత మళ్ళీ పాలు తాగేవారు, పాలు తాగేసారు మళ్ళీ వాక్ చేసేవారండి. ఎక్సర్సైజ్ ఏంటి, యోగా ఏంటి, ఎంత డిసిప్లిన్గా ఉండేవారు, మాకు కూడా నేర్పించేవారు. ఎప్పుడు అతను జంక్ ఫుడ్ తినడం నేను చూడలేదు తెలుసా. వద్దమ్మా ఇవి తినకూడదు అనేవారండి అతను. చెప్పండి, అతనికి ఏం చెప్పాలి? అతనిలో ఏమీ చెప్పడానికి లేదండి. అతనిలో అంత మంచిగా చూసారు, మంచి వాళ్ళకి భగవంతుడు మీకు తెలుసు కదండి. అంతటి అనారోగ్య సిచ్యువేషన్లో కూడా మీరు తోడున్నారు. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర ఆయన వెళ్ళి కలిసేటప్పుడు ఆయన అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్ దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఇలాంటి లైఫ్లో ఈయన ఉండేటువంటి స్ట్రిక్ట్ లైఫ్లో ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకునేటువంటి శరత్ బాబు గారికి ఇలాంటి అంత చిక్కనటువంటి మల్టిపుల్ ఆర్గాన్స్ డిసీజెస్కి కారణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? ఏం చెప్తున్నారు డాక్టర్లు, ఏ విధంగా ఇది వచ్చిందని? నిజంగా చెప్తున్నానండి, నేను అన్న దగ్గర ఉండేదాన్ని. మా మిగతా అన్నయ్యలు, వదినలు, అక్కలు అందరూ వచ్చారు, అందరూ చూడడానికి అతనితోనే ఉన్నారు. లేదా నేను ఎవరికన్నా చూశారు చేశారు అన్నీ ఉన్నాయి. అతను మేము అనుకున్న ఒకటి తర్వాత ఒకటి బాగా అయిపోతుందే అనుకున్నాం, కానీ మాకు తెలియదండి ఒక 1 month తర్వాత ఇలాగ అయిపోతుంది అని మేము అనుకోలేదు. అంటే ఇంకో డిసీజ్ వస్తుంది అని మాకు తెలియలేదు. మేము నార్మల్గా అనుకున్నామండి, నేను అంతే తెలుసు. నాకు మెడికల్ గురించి నాకు అంతగా తెలియదు, నిజంగా చెప్తున్నానండి. డాక్టర్స్ చెప్పిందే వినాలి మేము, అంతే నాకు తెలిసింది. ఇటు అంటే ఇప్పుడు అడగాలనేటువంటి సిచ్యువేషన్ కాదు, కానీ అడగాలనిపించేటువంటి సిచ్యువేషను ఒక ప్రేక్షల కోసం అడుగుతున్నామని కూడా మీరు భావించండి. ఇటు అంటే సోనీని తీసుకుందాము అనుకుని ఆయన ఆలోచన చేసిన నేపథ్యంలోనే ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్లో సంతానం లేని తెలియదు అని చెప్పండి. ఏం తెలియదు, నాకేం తెలియదండి. ఇచ్చండి, ఎవ్రీబడి ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు. మేము తప్పు చేస్తే దానికి దండన ఇస్తారు, దాన్ని సరిదిద్దే ప్రక్రియ కూడా ఆయన దగ్గర ఉంది. మీతో ఏంటి సార్ ప్రత్యేకంగా, మీతో ఇప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక అనుభవం ఒక్కటి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సార్, వీ కెనాట్ సే 1 or 2. దేర్ ఇస్ ఫలానా వాడికి కొట్టాడు, ఫలానా వాడికి అన్నాడని అంటూ ఏమీ లేదు.
సరే ఇటు అంటే తండ్రి గారు ఇటు 13 మంది పిల్లలతో ఇటు చూడలేనటువంటి పరిస్థితిలో తను తండ్రి స్థానంలో ఉండి మొత్తాన్ని మిమ్మల్ని కూడా చూడలేని పరిస్థితి కాదు సార్. వీఆర్ ఆల్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ సార్, నాట్ గోల్డ్ స్పూన్, సిల్వర్ స్పూన్. దట్స్ ఆల్. మాకు ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ ఓన్ బిజినెస్, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయండి, ఇంకా ముందుకు రండి, పైకి రండి. ఆయన మనసులో ఎప్పుడు అనేది మీదకి తల ఎత్తి చూడండి, అక్కడికి వెళ్ళండి అనే చెప్పేవాడు తప్ప తల కిందకి పెట్టుకుని కిందకి చూడమని ఏ రోజు చెప్పలేదు సార్. ఆయనకి సంతానం లేనటువంటి పరిస్థితుల్లో ఒక బిడ్డను కూడా దత్తకు తీసుకోవాలని అనుకున్నారు అని చెప్పి మాతో కూడా ఒకసారి తెలపడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సందర్భాల్లో వివిధ రకాలుగా ఆలోచించడంలో తప్పు లేదు. సందర్భానుసారం మనకి ఇప్పుడు దెబ్బ ఇక్కడ తగిలింది, ఆ దెబ్బకి మందు వేయాలని ఆలోచిస్తాం, అది కామన్ హ్యూమన్ నేచర్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇన్ఫాక్చువేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫాక్చువేషన్ వేషంలో అన్ని ఉండొచ్చు, అది తప్పు కాదు. నిర్ణయం మారడం అనేది మనిషికి నైజం, అది ఇట్ ఈస్ నాట్ ఏ పెర్ఫెక్ట్, మారుతుంది, అది ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది. ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారేమో, బహుశా ఆ తర్వాత మార్చుకున్నారేమో, వీ కెనాట్ సే. జరగలేదంటారు? లేదు సార్, ఏమీ జరగలేదు. ప్రస్తుతం ఇంకా ఆయనకు వారసులు ఎవరు లేనట్లేనా? ఇంకా ఆయన వారసులు మేమే, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు ఆయన వారసులు. చెప్పాలి సార్, ఇంకా ఏ విధంగా ఈ లాస్ట్ని చూస్తారు అనేది ఇంకా ప్రధానమైన సిచ్యువేషన్. బంధువుల్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేయబోతున్నారు అనేది? కంట్రోలింగ్ అంటే వాళ్ళు వాళ్ళు ప్రవర్తన బట్టి ఉంటుందండి, అంతే. వాళ్ళు వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది అది, అంతే. దాంట్లో ఏమి లేదు సార్, ఆయన అడుగుజాడల్లో మేము ఫాలో కావాలి, మేము ఫాలో అవుతాము, మా పిల్లలను కూడా అలాగే ఫాలో చేస్తామని నమ్మకంతో మేము ఉన్నాము, అది జరుగుతుందని నేను భగవంతుని ఆశిస్తున్నాను. ఆయన ఒక విలక్షణ నటుడు సార్, ఆయన జర్నీ అంతా కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి తెలుసు సార్. ఆయన మనవరాళ్ళు, మనవళ్ళు, ఇటు బంధువర్గాలు, బంధువులకు బంధువర్గాలు, వంశవృక్షానికే తెలుసు సార్. సో ఇలాంటి నేపథ్యంలోనే ఆయన బాటలో సినీ రంగంలో అడుగుపెట్టడానికి మీ బంధువర్గంలో ఎవరైనా ఒక ఇనిషియేట్ తీసుకున్నారా, లేకపోతే ఆ ఇంట్రెస్ట్తో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ఇనిషియేట్ తీసుకున్నారండి, నా కొడుకే తీసుకున్నారు. ఒక చిన్న పిక్చర్ యాక్ట్ చేశాడు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది దాంట్లో ఆయనకి అప్పట్లో ఎస్వి రంగారావు గారు అనేవారు, యూ లుక్ లైక్ ఏ యూరోపియన్. ఆయన ఎప్పటికీ అది ఒక మంచి జ్ఞాపకం, తీయటి జ్ఞాపకం. ఆయనకి రామరాజ్యం సినిమాలో సావిత్రి గారు వదిన గారే అవుతారు కానీ ఆ పాత్రలో, కానీ ఆయనకి తల్లి ప్రేమ చూపించారు, ఆయన ఎప్పటికీ మెమరబుల్. నేటి తరంలో సుహాష్ని గారు ఆయనకి చెల్లిలాగా భావిస్తారు ఆవిడని. ఆయనకి బెస్ట్ ఫ్రెండ్స్ కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్, ఇలాగ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు. వీ కెనాట్ సే స్పెసిఫిక్ మెంబర్స్, ఒక్కొక్క ఆయనకి అందరితోని స్నేహ సంబంధాలు అనేది చక్కగా ఉన్నాయి. అందరూ ఈయనకి అభిమానిస్తారు, అందరికీ ఈయన అభిమానిస్తాడు. ఆయనలో ఎక్కడ లోటుపాట్లు ఎవరిని వెంచలేదు. సో మీ 13 మంది సంతానంలో అతిగా ఎక్కువగా ప్రేమించేటువంటి పర్సన్ కానీ లేదా మీ సోదరుల్లో కానీ ఎవరు ఆయన ఎక్కువ ప్రేమించేవాళ్ళు, ఆయన ఎక్కువ ఎవరిని ప్రేమించేవాళ్ళు, ఎవరితో ఎక్కువ దెబ్బలాడేవాడు సార్? అది సిచ్యువేషన్ బట్టి డిపెండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ పర్సన్ ఈజ్ లో లెవెల్లో ఉన్నాడు, వాడిని పైకి తేవాలంటే వాడి మీద అభిమానము, ప్రేమ, మంచి చెడ్డ, కేరింగ్ ఎక్కువ తీసుకుంటాడు. వాడు ఒక లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ఆయనకి ఇంకా ఆయనకు ఒక బిలీఫ్ అన్నది ఏర్పడుతుంది, ఏ ఈడు ఓకే, ఇంకో అబ్బాయి, ఇంకో అన్నదమ్ముడు, లేకపోతే అక్క చెల్లి పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, ఇలాగా వివిధ రకాల్లో వివిధ ఒక్కొక్క స్పెసిఫిక్గా అంటూ ఒకటి లేదు. ఇప్పుడు మీరు డల్గా ఉన్నారనుకోండి, యూ వాంట్ టు పికప్ హిమ్ లైక్ దట్. సో ఎప్పుడు 24/7 అయితే మానిటరింగ్లో ఉండేవాళ్ళు? 24/7 అనే కంటే 48/14 అనడమే కరెక్ట్. ఆయన విషయంలో పిల్లల్లాగే చూసుకునేవాడు, ఆయన తండ్రిలాగే ఉండేవాడు మాకు. ఎందుకంటే మంచి చెడ్డ అంతా ఆయనే చెప్పేవాడు, ఆయనే మాకు స్కూల్లో జాయిన్ చేసింది కూడా ఆయనే నన్ను. అది సార్, ఆయన డిగ్రీ కాలేజీలో ఉండేటప్పుడు నాకు స్కూల్ జాయిన్ చేశారు. ఆర్ట్స్ కాలేజ్ మా కాన్వెంట్ పక్కనే ఉండేది, అందుకు మాకు అంత చిన్నతనంలోనే మాకు తండ్రిలాగా చూసేవాడు. నాకు అప్పటికే మా తల్లిదండ్రులు ఉన్నారు, అయినా ఈయనతో మాకు అందరికీ అఫెక్షన్ ఉండేది. బ్రదర్ అనే కాదు, ఆయన అంత బాగా ఉండేవాడు ఫ్యామిలీ మెంబర్స్తో. ఆయన ఇంటికి ఏ రోజు ఎప్పుడు వచ్చినా అది ఒక పండగ వాతావరణం, మాకు దానికి హద్దులు ఉండవు. అందరూ ఒకటైపోయి ఒకే దగ్గర కూర్చొని అందరూ సరదాగా ఉండేవాళ్ళం, గడిపేవాళ్ళం.
షెడ్యూల్ ఎలా ఉండేది సార్? అంటే ఇటు చూసుకుంటే ఇటు అన్ని భాషల్లో నటించేటువంటి శరత్ బాబు గారు తక్కువ టైంలోనే కూడా అభిమానులను సంపాదించుకునేటువంటి పరిస్థితి, సినిమాలు కూడా ఒకటి తర్వాత ఒకటి వచ్చేటువంటి పరిస్థితి, ఇటు బెంగళూరులో ఉంటారో తెలీదు, అటు చెన్నైలో ఉంటారో తెలీదు, హైదరాబాద్లో ఉంటారో తెలీదు, కుటుంబంతో ఎప్పుడు కలిసేవాళ్ళు, ఎక్కడ ఏ సమయాల్లో ఏదైనా ఒక సందర్భం పెట్టుకునే వల్ల ఏదైనా పండుగకి కలవాలి అని చెప్పి ఏదైనా పెట్టుకుంటారు? ఆయన ఖాళీ ఉండేటప్పుడు ఇప్పుడు వచ్చేవారు, తర్వాత మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళకి అందరూ ఒక దగ్గర కలిసేవాళ్ళం. అది ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కాబట్టి ప్రతి సంవత్సరం 6 మాసాలకు ఏదో ఒకటి జరుగుతుంటుంది, ఆయన వచ్చి అటెండ్ అయ్యేవాడండి అందరం. మళ్ళీ అక్కడ మాకు అదో పండుగ వాతావరణం అందరం కలిసి. లాస్ట్ మీటింగ్ మా అందరిది పెళ్లిలో మేలోనండి, పట్నాలోని మా అక్క కొడుకు పెళ్ళికి మేము అందరం మళ్ళీ కలుసుకున్నాం అక్కడ. అదే ఏంటి అంటే వివాహాలు జరిగాయి శరత్ బాబు గారికి, రెండు ఒకటికి రెండు వివాహాలు చేసుకున్నారు. అయితే మీ వదిన గారితో అప్పుడు మీరు కూడా మాట్లాడే ఉంటారు, ఏంటి ఆ పరిస్థితి? చిన్నతనం అండి మాకు, అంటే మేము ఇంచుమించు 7th-8th క్లాసులకి వచ్చేవాళ్ళని, దాని గురించి మాకు అంత పెద్ద అవగాహన లేదండి. మేము వాళ్ళంతా తప్పట్లో ఫ్రీగా ఉండేవాళ్ళం మేము కూడా వాళ్ళతో అంతవరకే మాకు. తర్వాత ఇది మాకు తెలిసిన తర్వాత ఆయనకి అంత జరిగిపోయింది డివోర్స్ ఇవన్నీ. ఆయన వ్యక్తిగత విషయంలో ఒక తండ్రి లాంటి వాడు కాబట్టి మేము ఎప్పుడూ అడగలేదు, అడగదలుచుకోలేదు. ఎందుకంటే తప్పు ఆయన చేయరు, ఏదో జరిగి ఉంటుంది, దానికి కారణాలు మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అది సార్, అది అలాగే సార్. ఇలాంటి నేపథ్యంలో ఇటు సంతానం కూడా లేదు, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఒకటిగా చేసుకొని చూస్తారు. సో అలాంటిది ఆయన సంపాదన అంతా కూడా ఎవరికి ఇవ్వడం జరిగింది? ఒకటేనండి, మేమంతా సార్ సార్ ఆయన ఏమైనా వీలునామా రాసి ఉంటే అలాగే చెందుతాయి అందరికీ, లేదంటే బ్రదర్స్ మేమందరం జాయింట్ ఫ్యామిలీ, ఎవరు విడిపోలేదు, అంత కలిసికట్టుగా ఈరోజు వరకు ఆయన మాట మీదే ఉన్నాం. అది ఫ్యామిలీ మెంబర్స్ మేము డిసైడ్ చేసుకుంటాం, ఆయన రాయని పక్షంలో ఎవరికి. అది సార్, ఇంతవరకు ఏం దాని గురించి మీరు వ్యవహారాలు తీసుకుంటారు? ఈ విషయం ఇంత మేము ఆ టాపిక్ ఇప్పుడు మీరు అడగాలి. అది ఇప్పుడు ఆస్తులు ఎందుకంటే అది ఇప్పుడు ఈ సమయంలో మీరు ఆ ప్రశ్న వేయకూడదు. సరే, అవును, ఆ విషయాలు మేము ఇప్పుడు మాట్లాడుకునేది, మేము ఈ బాధల్లో ఉన్నాం కాబట్టి దాని గురించి ఆయనకి జరగవలసిన కార్యక్రమం చూపక జరిగిపోతే 12వ రోజు వరకు, ఆ తర్వాత ఆయన లాకర్లో ఉన్నాయో బ్యాంకులో ఉన్నాయో ఏదైనా సరే, మేమంతా జాయింట్ ఫ్యామిలీ, మాకేం విభేదాలు లేవు. ఆయన మా గాడ్ ఫాదర్, ఆయన ఏం చెప్తే ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. మాకు వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నది రాసేడేమో ఇది ఇచ్చేసాడేమో అని ఆ ఫీలింగ్స్ మా ఎవరికి లేవు, బ్రదర్స్లో సిస్టర్స్లో మేమంతా ఒకటే సార్. ఎవరికి ఏది ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, మేమందరం ఒకటిగా ఉన్నాం, ఒకటిగా ఉంటాం కూడా. అది ఆయన ఆశ కూడాను.